हेलो अंदर की नमस्कार इप्पुडु नेनु चूपिंचे वीडियो वच्चेसि अम्मवारी वस्त्र अलंकरण मरियु अम्मवारी कलशपीठ पूजा एला चेसुकोवालो ई वीडियोलो चूडंडि। मुंदुगा पीट वेसुकोनि पीट मीद पसुपुतोनि अलंकरिंचुकोवाली। दानि तर्वात बियं पिंडि तीसुकोनि दानितोनि मेमु इक्कड वेसेदि पद्मपीठ मुग्गु। दानिनि वेसुकुंटे చాలా మంచిది అంటారు అండ్ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ముగ్గు। ఆ ముగ్గు తర్వాత సైడ్ బోర్డర్స్ వేసుకొని ముగ్గుని మొత్తం పసుపు కుంకుమతోని అలంకరించుకున్నాము। ఆ తర్వాత ఒక కొత్త బట్టని తీసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు పెట్టేసుకొని ఐదు పిడికిలు వేసుకొని బియ్యము దానిని పీట మొత్తం పరచుకోవాలి। పరచుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో తీసుకొని దాని మీద పెట్టుకొని దానికి పూలతోని అలంకరించుకోవాలి। పువ్వులే కాకుండా పసుపు గంధం అక్షంతలతోని అమ్మవారిని మొత్తం నిండుగా అలంకరించుకోవాలి। తర్వాత ఒక కలశం చెంబు తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలు మరియు వేసుకోవాలి। అలాగే ఆ కలశం చెంబు చుట్టూరుగా ఐదు తమలపాకులను పెట్టుకొని ఒక కంకణం తీసుకొని ఆ కలశంకి కట్టుకొని దాని తర్వాత పసుపు కుంకుమ బొట్లతోని ఆ కలశం చెంబుని అలంకరించుకోవాలి। ఇది ఇలాగే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని దానిని పసుపుతోని అలంకరించుకోవాలి। అలంకరించుకున్న తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆ కలశం చెంబులో పెట్టాలి। దాని తర్వాత ఒక కొత్త బట్ట తీసుకొని దానిని పైన పెట్టాలి। దాని తర్వాత లంగ తీసుకొని మనము కట్టుకోవాలి। అది ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది। మేము మాత్రం అమ్మవారు అలంకరణ బాగుండాలని మేము ఇలా డెకరేట్ చేస్తున్నాము, సో అందుకని ఇది ఇలా చేసాము। ఆ తర్వాత గాజులు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని అమ్మవారిని మేము ఇలా డెకరేట్ చేసేసాము ఫైనల్గా। ఇప్పుడు కలశం చెంబు అలంకరణ అయిపోగానే ఇప్పుడు విగ్రహ దేవత అలంకరణ స్టార్ట్ చేస్తున్నాము। ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి, దానిలో కాసిన్ని బియ్యం పోసి దాని మీద కొబ్బరి పెట్టాలి। ఆ కొబ్బరిలో కూడా కొద్దిగా బియ్యం తీసుకోవాలి। బియ్యం తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి విగ్రహం వెండి మరియు ఇత్తడిదైనా పర్వాలేదు ఏదైనా పెట్టుకొని పూజించుకోవాలి। ముందుగా వస్త్రం వేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమతోని అలంకరించుకోవాలి। దాని తర్వాత పూక ఖర్జూర పండు ఒక 1 రూపీ కాయిన్ కూడా వేసుకొని అమ్మవారికి మంచిగా అలంకరించుకోవాలి। దానితో పాటు పువ్వులు కూడా పెట్టుకోవాలి। ఇప్పుడు పసుపు గౌరమ్మని ఎలా అలంకరించుకుందామో చూద్దాము। ముందుగా తమలపాకులు అక్కడ పెట్టుకొని చేతిలో పసుపు వేసుకొని నీళ్ళతో అమ్మవారిని రెడీ చేసి పసుపు కుంకుమ పూక మరియు వస్త్రం పువ్వులతో అలంకరించుకోవాలి। దీంతో మన అలంకరణ మొత్తం అయిపోయింది। తర్వాత దీపాలను వెలిగించుకుందాం। నెయ్యి మరియు నూనె దీపాలని వెలిగించుకొని అగరబత్తులు మరియు ధూపం వెలిగించుకుంటే చాలా మంచిది। ఇప్పుడు మన అమ్మవారి వస్త్రాలంకరణ ఎలా చేసుకున్నామో చూపిస్తాము, రండి చూడండి। ముందుగా 3 బిందెలు వేసుకొని దాంట్లో బియ్యం నిండుగా వేసుకొని ఒక కట్టె తీసుకొని తాడుతోని ఆ చీరని ఆ బ్లౌజ్ని మరియు సెట్ చేసుకోవాలి। ఇలా మేము 2 నిమిషాలలో టకటకా చీరని కట్టేసుకొని మా అమ్మవారిని ఇలా చూపించేశాము। సో ఫైనల్ ఇదేనండి మా అమ్మవారి అలంకరణ మరియు కలశపీఠ అలంకరణ।